దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు జూలై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని హెచ్చరిక ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వెళ్ళలేను ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వెళ్ళలేను మొదటి సమూహలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం ఈ మాటలు దావీదు సౌలు రాజుతో పలికినవి గొల్యాతుతో యుద్ధము చేయడానికి వచ్చిన దావీదునకు యుద్ధ వస్త్రాలు ధరింపజేశారు రాగి శిరస్త్రాణము కట్టారు యుద్ధ కవచము తొడిగించారు దావీదు బాలుడు ముందెన్నడూ యుద్ధము చేయలేదు యుద్ధోపకరణాలు ధరించను లేదు ఏ యుద్ధోపకరణము అతనికి ధరింపజేసినా అతనికి అవి పెద్దవిగా ఉన్నాయి వాటితో నడవలేకపోతున్నాడు అన్నీ జారిపోతున్నాయి అతని యుద్ధోపకరణము విశ్వాసమనే డాలు యుద్ధము యహోవదే అని అన్నాడు శూరుడైన గొల్యాతును చంపడానికి అతనికి యుద్ధోపకరణాలు ధరించకపోయినా దేవుడే తన పక్షముగా యుద్ధము చేస్తాడనే గొప్ప విశ్వాసము ఉంది మనకు అర్హతలు లేకపోయినా మన పక్షముగా కార్యములు చేయువాడు మన దేవుడని మనం విశ్వసించాలి దావీదు వలె గొప్ప విశ్వాసమును కలిగి ఉందాం ప్రార్థన మహాఘరుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నీవు మా పక్షాన కార్యములు జరిగించు గొప్ప దేవుడవనే విశ్వాసమును మాకు ఇచ్చి ధైర్యవంతులుగా ఉంచండి రోజంతటిలో నీ కాపుదలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తునామం పేరటి వేడుకుని ఉన్నాను పరమతండ్రి తండ్రి మేన్